ఉన్నప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాసి కొత్త ప్రభుత్వంలో పోస్టింగ్ దక్కని 16 మంది ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సెలవులో వెళ్లారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వీరంతా మూకుమ్మడిగా సెలవు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందరూ సెలవు పెట్టలేదని, వారాంతం కావడంతో 6 మాత్రమే తాత్కాలిక సెలవు కోరారని పోలీస్ శాఖలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముందు ఏకపక్షంగా వ్యవహరించి జగన్ పార్టీ అరాచకాలకు కొమ్ము కాసిన పలువురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల కమిషన్ పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఆ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిరీక్షణలో ఉన్న పోలీస్ అధికారులపై గతంలో పలు ఆరోపణలు ఉండడంతో వాటిపై విచారించి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించింది. విషయం తెలుసుకున్న వైసీపీ ఐపీఎస్ కొందరు ఏకంగా విజిలెన్స్ అధికారులకే ఫోన్ చేసి తమ పాత్రను చూపించొద్దని కోరినట్లు ఫిర్యాదులున్నాయి. ఇక దీంతో వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లందరూ ప్రతిరోజు పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 12 సర్క్యులర్ జారీ చేశారు. మాత్రమే సెలవులు కావాలని అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని యోచనతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ప్రతిరోజు వచ్చి డీజీపీ ఆఫీస్ లో కూర్చోవడం కొంచెం హ్యూమిలేషన్ గా ఉంటుందని వాళ్ళందరూ కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోస్టింగ్ దగ్గరని 16 మంది ఐపీఎస్లు సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వరుస సెలవులు రావడంతో సెలవు కోసం దరఖాస్తు చేసినట్టు తెలుస్తుంది. వీరిలో ప్రధానంగా 3 ఎవరైతే ఉన్నారో, సిఐటి చీఫ్ సునీల్ కుమార్ కావచ్చు, అది మాజీ నిఘా అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, అదేవిధంగా సంజయ్, వీరి 3 మాత్రం ప్రభుత్వమే సెలవు మంజూరు చేయాల్సి ఉంటుంది జీఏడి ద్వారా. మిగిలిన 13 మందికి కూడా సెలవును ఇవ్వాలా వద్దా అనేది డీజీపీ ఇష్టం. మొత్తం మీద ఈ 16 మంది కూడా అత్యధికులు హెడ్ క్వార్టర్ కు వచ్చి నిరీక్షించడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండడం అనేది అవమానకరంగా భావిస్తుండడంతో వీరంతా కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా తమ వంతు ప్రయత్నాలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దీంతో పాటుగా ప్రధానంగా తీసుకుంటే అమరావతిలో నిన్న కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా జరిగాయి. ముఖ్యంగా అమరావతిలో ప్రత్యేకంగా లా యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదనలు, బీసీఏ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతిపాదనలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ లోని చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం తరహాలోనే అమరావతిలో ఒక అభివృద్ధి కేంద్రాన్ని కూడా, 4 సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 700 కోట్లు గత 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నిధులు, గ్రామీణాభివృద్ధికి సంబంధించి నిధులు వదులుకున్నది ఆ ప్రభుత్వం. కాబట్టి వాటన్నింటిని కూడా తిరిగి రప్పించి అమరావతిలో ఎంహెచ్ఆర్ఈ మణిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం తరహాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మానవ వనరుల అక్కడ కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పెంబసాని చంద్రశేఖర్ ఉండడంతో దీనికి సంబంధించి నిధులు రప్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అధికారుల టీమును కూడా ఏర్పాటు చేశారు. వారు ఆ విషయంపైన కసరత్తు చేస్తున్నారు. మొత్తం 20 ఎకరాల్లో భారీ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అదే సమయంలో అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా బెంగళూరు, అదేవిధంగా గోవాలో ఉన్నటువంటి ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తరహాలో అమరావతిలో కూడా న్యూ ప్రీమియర్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయత్నాలు కూడా మరోవైపు అమరావతిలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సార్.